మోదీ సర్కార్పై పోరాటంలో భాగంగా విపక్ష కూటమి విస్తరించేందుకు సన్నాహాలు చేస్తుంది. బీహార్లో తొలి సమావేశంతో మొదలైన కూటమి ప్రయాణం బెంగళూరులో కొత్త పేరును ఖరారు చేసుకొని రూపురేఖలు సంతరించుకుంది. ఇండియా అని పేరును నిర్ణయించి మొత్తం 11 మందితో సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మీటింగ్ను ముంబైలో నిర్వహిస్తామని ఆ కూటమి నేతలు వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు కూడా కాషాయ పార్టీని ఇంటికి పంపించడంపై దృష్టి సారించారు. ఏడాదిలోపే జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం మెగా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా అష్టదిక్కులా విస్తరించాలనేది కూటమి వ్యూహం. ఇక నుంచి ప్రతి నెల ఒక్కో రాష్ట్రంలో కూటమి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కూటమిలోని 26 భాగస్వామ్య పార్టీలకు ప్రాధాన్యతనిచ్చేలా కూటమి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పాట్నాలో జరిగిన తొలి సమావేశంలోనే బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా 450 నియోజకవర్గాల్లో కూటమి తరపున బలమైన ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కోవాలన్న తపన కూటమిలోని దాదాపు అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది. అలా మొత్తానికి ప్రతి అడుగులోనూ ఒక వ్యూహం ఉండేలా విపక్ష కూటమి ప్రణాళిక రచిస్తోంది. ముంబైలో ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశం ఆగస్టులో జరగనుంది. ఈ సమావేశానికి శివసేన, ఉద్దవ్ వర్గం, ఎన్సీపీ, శరద్ పవార్ క్యాంప్, కాంగ్రెస్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మూడు పార్టీలు ఇప్పటికే మహారాష్ట్రలో కలిసి సాగుతున్నాయి. బెంగళూరు సమావేశానికి కొద్ది రోజుల ముందే ఎన్సీపీలో చీలికను తీసుకొచ్చి ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయాలని చూసిన కమలనాథులకు ముంబైలో విపక్ష కూటమి బలమైన సందేశాన్ని పంపాలని చూస్తుంది. అలాగే మూడు పార్టీల మధ్య దోస్తీ చెక్కు చెదరలేదని చాటే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముంబై తర్వాత కోల్కతాలో మరో సమావేశం నిర్వహించేందుకు విపక్ష కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమిలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన టీఎంసీ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాలుగో సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత క్రమంగా ఉత్తరప్రదేశ్లోని లక్నో, తమిళనాడులోని చెన్నై, దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణలోని హైదరాబాద్తో పాటు ఏపీలోనూ సమావేశాన్ని నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఢిల్లీలో కూర్చుని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే పాత పద్ధతిని వీడి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల వద్దకు వెళ్లాలని కూటమి భావిస్తోంది. ఇండియా కూటమి ప్లాన్లు ఏ మేరకు ఫలిస్తాయి, ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి.